ఆర్జేడి అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సిబిఐ తాజాగా రీఓపెన్ చేసింది యూపీఏ ఒకటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్పై ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలపై సిబిఐ రెండు వేల పద్దెనిమిదిలో విచారణ ప్రారంభించింది అయితే అవినీతి ఆరోపణలపై అప్పట్లో ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో విచారణ ముగించింది ఇప్పుడు మళ్లీ ఈ కేసును సిబిఐ తిరిగి రీఓపెన్ చేసింది జేడీయూతో కలిసి బీహార్లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయ కలకలం రేపుతోంది కాగా రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూ యాదవ్తో పాటు ఆయన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లాలూ కుమార్తెలు చందా యాదవ్ రాగిణి యాదవ్లు నిందితులుగా ఉన్నారు